వాక్యం ధ్యానం చేసుకుందామండి. స్తోత్రం. మార్కు సువార్త మూడవ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ మాట మరోసారి చదువుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం అందరూ తీసి చూడండి దయచేసి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. మీకు యేసు ప్రభు ఇష్టమేనా అని అడిగితే ఏమంటారు? మీరు ఇష్టమే అంటారు కదా. యేసు ప్రభు మీకు ఇష్టమేనా అనే ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు. ఏమంటారు మీరు? నిరభ్యంతరంగా ఇష్టమే అని అంటారు. ఇంకా అడిగితే చాలా ఇష్టం అండి అంటారు కదా. మరి యేసు ప్రభువుకు మనం ఇష్టమేనా అని ప్రశ్న మరలా అడిగితే మీరు ఏమంటారు? ఏమంటారు? ఒకరోజు ఈరోజు దైవజనునిగా ఈ రెండు ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. మీకు యేసు ప్రభు ఇష్టమేనా? యేసు ప్రభుకి ఇష్టమేనా? యేసు ప్రభు అంటే మీకు ఇష్టమేనా అంటే మీరందరూ చాలా చక్కగా చెప్పగలరు నేను విశ్వసిస్తున్నాను. ఏమనంటే మాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి, యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తారు. అయితే యేసు ప్రభుకి మీరు ఇష్టమేనా లేదా మనం ఇష్టమేనా? ఈ ప్రశ్న మనం ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ ఆ మాట బైబిల్లో ఉంది కాబట్టి. మనం చదువుకున్న వాక్య భాగం అదే మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచన భాగంలో అదే విషయం ఉంది. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, కొన్ని వచన భాగాలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి, మానవాళ్ళంతా దేవునికి ఇష్టం కాదా? దేవునికి ఇష్టమే. దేవునికి ఇష్టం కాబట్టి మనందరికీ దేవుణ్ణి విశ్వసించిన వారికి, విశ్వాసం లేని వారికి, దేవుడు లేడనే వారికి, ఉన్నాడనే వారికి, యేసు ప్రభువే మార్గము అనే వాళ్ళకి, యేసు ప్రభు కూడా మార్గమే అని అనేవారికి, అసలు దేవుడే లేడు అనేవారికి అందరికీ సూర్యుడిని, చంద్రుణ్ణి, వర్షాన్ని, భూమిని, ఋతువులను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. మనల్ని ప్రేమించినట్లుగానే అందరినీ ప్రేమించాడు. ఆ మాటకు వస్తే వాక్యంలో వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పి వ్రాయబడింది. మరైతే దేవుడు లోకమును ప్రేమించినటువంటి మాట వాస్తవమే, దేవుడికి మనందరం ఇష్టమైన మాట వాస్తవమే. కానీ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది 13వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా. అంటే తనకి ఇష్టమైనటువంటి వారు కొంతమంది ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు 12 మంది. అనేక మంది జన సమూహాలు యేసు ప్రభు చుట్టూరా ఉన్నాయి, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఆ జన సమూహంలో నువ్వు ఉన్నావు, ఈ రోజు నేను ఉన్నాను. యేసు ప్రభు కొండ దగ్గరికి తీసుకెళ్తున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కూడా మనమందరం ఏం చేస్తున్నామో చెప్పండి, కొండ దగ్గరికి వెళ్తున్నాం. యేసు ప్రభు కొండ ఎక్కడానికి వెళ్తున్నాడు అనమాట. మనం అట్లా అలాంటి ఆలోచనతో మనం ఈ వాక్య భాగాన్ని విందాం. యేసు ప్రభు కూడా చాలా మంది జన సమూహం ఉన్నారు. ఆ జన సమూహాలు ఎవరున్నారు? మనమందరం ఉన్నాం. వినే నువ్వు ఉన్నావు, చెప్పే నేనున్నాను. మనమందరం కూడా యేసు ప్రభు కూడా వెళ్తున్నాం. అయితే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువుగా అని చెప్పి ప్రాయపడిన చోట ఆ ఇష్టమైన వారిలో నువ్వున్నావా, నేనున్నానా? దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు స్పష్టంగా మరి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రభు మనల్ని రెండు ప్రశ్నలు అడిగాడు. ఏమనంటే, నేనంటే నీకు ఇష్టమేనా? నిరభ్యంతరంగా మనం చెప్పేశాం, ప్రభా నువ్వంటే మాకు ఇష్టం లేకపోవడం ఏంటి, నువ్వంటే మాకు చాలా ఇష్టం ప్రభా, నువ్వంటే మాకు చాలా ఇష్టం అని చెప్పాం. అయితే నువ్వంటే నాకు ఇష్టమేనా అనే మాట ప్రభు మనల్ని అడిగితే, అంటే ప్రభువుకు మనం ఇష్టమేనా అని అడిగితే మనం ఎలాంటి సమాధానాన్ని ఇవ్వగలం? యేసుక్రీస్తు ప్రభు తనకిష్టమైన వారిని పిలువగా వారు పండెక్కారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులరా, ఎందుకనంటే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి నీవు నేను ఇష్టకరంగా ఉండాలి. అంటే ప్రభుని అడగాలన్నమాట, ప్రభుని అంటే
ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో దావీదు అంటాడు, ప్రభా నీ ఉగ్రతను నా మీదకి రానివ్వద్దు, నా యొక్క దోషం నా శాపం వల్ల ప్రభా వచ్చినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి నన్ను క్షమించు ప్రభా, నీ ఉగ్రత నుంచి నన్ను విడిపించు రక్షించని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నటువంటి రీతిలో ఈరోజు ప్రభాను జ్ఞాపకం చేసుకో, క్షమించు రక్షించు అని చెప్పి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రభా నేను నీకు ఇష్టడు నగునట్లుగా నైనా మీరు నాకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఇష్టడుగా ఉండేటట్లు ఏం చేయాలంటే ఏం చేయాలి? మనం సాధారణంగా మనం మన తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలని, తల్లిదండ్రులకు మనం ఇష్టంగా ఉండేటట్లు ఉండాలనుకోండి, ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి. లేదా మనము ఎవరికైనా ఇష్టంగా ఉండాలి అని అంటే సహజంగానే వారి యొక్క అభిరుచులతో మనం ఏకీభించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అభిరుచితో మనం ఏకీభించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుకి ఇష్టులంగా ఉండగలం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీవు విశ్వాసివా కాదా అని నేను అడగడం లేదు, నీవు ప్రభుకి ఇష్టుడువా కాదా అని అడుగుతున్నాను, నాతో సహా ప్రశ్నించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేసే దానిగా ఉండాలి. ఈ వారం అంతా ఈ ప్రశ్నతో మనం ప్రభా నేను నీకు ఇష్టంగా ఉన్నానా, నేను నీకు ఇష్టున్నా అని చెప్పి ప్రభు దగ్గర నుంచి మరి ఒక భరోసా పొందగలగాలి. మన మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇవ్వాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగు ప్రభా, నిజమే నేను నీకు ఇష్టుడను అని చెప్పి దేవుని సన్నిధిలో దేవునికి మనం చెప్పగలగాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చూడండి, 13వ వచనం తర్వాత 14వ వచనం నుంచి ఈ విధంగా ఉంది, వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టునట్లు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించును. దేవునికి స్తోత్రం కలుగును కాక. వారు ఎవరనగా పేతురుని పేరు పెట్టిన అంటే వారి పేర్లన్నీ కూడా వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారిలో ఆయనకి ఇష్టులైనటువంటి వారికి కొన్ని అధికారాలు కూడా ఇవ్వబడతాయి. దయ్యమును వెళ్ళగొట్టేటువంటి అధికారం, సువార్త ప్రకటించుటకు వారికి అధికారం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. అంటే దురాత్మ మీద జయము, దేవుని ఆత్మతో సహవాసము, రెండు మాటలు. ఆయనకి ఇష్టులకి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే, ఒకటి చెప్పండి, దురాత్మ మీద జయము. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే మన మీద ఉన్న, మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటంటే, యేసు రక్తం. చెప్పండి అందరూ, యేసు రక్తం అనేటువంటి ఆయుధం కంటే గొప్ప ఆయుధం మానవాళి దగ్గర ఏమీ లేదు. చూడండి, ఈరోజు గాజా అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి మరి ఒక ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ దేశం మీదకి బాంబులు వేస్తుంది, మన మరి వేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దగ్గర ఉండేటువంటి గొప్ప టెక్నాలజీ ఏంటంటే, మరి గాలిలో ఉండగానే శత్రువుల యొక్క మరి ఆ యొక్క విమానాలన్నీ కూడా గాలిలో ఉండగానే పేల్చేస్తుంది అన్నమాట. మీరు ఆ వీడియో చూసారో లేదో తెలియదు నాకు. ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు అలాంటి యుద్ధ పరికరాలు. అనేకమైన దేశాలు అడుగుతున్నాయి. మన భారతదేశం కూడా ఇంటెంట్ పెట్టుకుంది ఇజ్రాయెల్ దేశానికి, మాకు కూడా అమ్మండి అలాంటి యుద్ధ పరికరాలను. అవతల దేశస్తులు యుద్ధానికి బాంబులు వేస్తే లేదా ఏదైనా యుద్ధ విమానాన్ని పంపిస్తే గాలిలో ఉండగానే వాళ్ళ పరిధుల్లోనే పేల్చేస్తుంది. అలాంటి యుద్ధ పరికరాలని వాళ్ళు తయారు చేసుకుని చుట్టూరా పెట్టుకున్నారనమాట. అందుకనే ఇజ్రాయెల్ చిన్న దేశమైనా చుట్టూరు శత్రు సైన్యాలే, ఇరాక్ కానీ అటు ఈజిప్ట్ ఉంది, ఇటు జోర్డాన్ ఉంది, అన్ని దేశాలు కూడా శత్రు సమూహంగానే ఉంటాయి, పాలస్తీన ఉంది, ఇవన్నీ కూడా. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు జయించలేకపోయారనమాట. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనకి ఏసు రక్తము అనేటువంటి ఒక గొప్ప యుద్ధాయుధాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము శత్రువుని జయించడానికి లేదా సాతాన్ని జయించడానికి చెప్పవలసింది ఏంటంటే, ఏసు రక్తమే జయం. చెప్పండి అందరూ, 7 మార్లు చెప్పండి ఈ మాట. 7 మార్లు ఇలా లెక్క పెట్టుకోండి, వేళ్ళు ఇలా లెక్క పెట్టుకోండి. 7 టైమ్స్ ఏసు రక్తమే జయం అని చెప్పాలి నాతో. అందరూ వింటున్నారా? నేను చెప్తున్నాను చెప్పండి. ఏసు రక్తమే జయం, 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 ఏసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధాయుధాన్ని ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితాల్లో ఉండేటువంటి ప్రతి సమస్యని లేదా ప్రతి అననుకూల పరిస్థితిని
మనం జయించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప యుద్ధాయుధం ఏదైనా ఉంది అని అంటే అది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మరొక ఆయుధం ఏంటంటే సువార్త లేదా వాక్య ప్రకటన, సాక్ష్య ప్రకటన, అది మనకి ఇచ్చాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారినరా, ఒకటి డాలు లాంటిది, రెండవది కత్తి లాంటిది. డాలు లాంటిది ఏంటంటే సాతాను చేసేటువంటి ఆ యొక్క యుద్ధ ఉపకరణముల నుండి మనం కాపుదల కోసం డాలు ఉపయోగిస్తాం. దేవునికి స్తోత్రం, బాగా అర్థమవుతుందా? అదే యేసు రక్తమే చేయమనేటువంటి డాలు. హల్లెలూయా. ఈ యేసు రక్తమైనటువంటి డాలు మనకి ప్రభు అనుగ్రహించాడు. మనం ఇలా పట్టుకుని సాతాను చేసేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యుద్ధాయుధాలు మన మీద ప్రయోగించి మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క జీవితాన్ని, మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని మనల్ని చల్లాచెదురు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో మనం యుద్ధాయుధమైనటువంటి డాలు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని అడ్డు పెట్టుకుని మనం కాపుదల పొందాలి. రెండవదిగా మనకి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాక్యం అనేటువంటి ఖడ్గం మనం చేతపట్టి దేవుని సన్నిధిలో మనం ప్రభు కొరకు యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు ఎవరికి ఇస్తారని అంటే చెప్పండి, ఎవరికి ఇస్తారు? ఆయనకు ఇష్టులైనటువంటి వారికి ఇస్తారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు అంటే మనకి ఇష్టమే, నీకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. ఇది ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ గారు నాకు బాగా తెలుసు, బాగా తెలుసు, మీకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, నాకు తెలుసు కదండి. అదంతా ఎందుకు? అమెరికా అధ్యక్షుడు బౌడెన్ గారు మీకు తెలుసు, మాకు తెలుసు, నాకు తెలుసు, లాజరస్ గారికి తెలుసు, ఎద్రా గారికి తెలుసు, చిన్నక్క తెలుసు, మౌనికాకి అయితే ఇంకా బాగా తెలుసు, చదువుకుంటుంది కదా మరి. శాంతమ్మకి అయితే ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మనకంటే వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క న్యూస్ అయ్యి బాగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి తెలుసు. కానీ మన వాళ్ళకి సమస్య అంతా ఏంటంటే మన వాళ్ళకి తెలియదు. బౌడెన్ గారికి మనకు తెలియదు, భారత ప్రధాని మోడీ గారు మనకు బాగా తెలుసు, కానీ మనం ఆయనకి తెలియదు. సమస్య అంతా ఇక్కడే వస్తుంది. కానీ యేసు ప్రభు అంటే మనకి ఇష్టమే, కానీ యేసు ప్రభువుకు మనం ఇష్టమా కాదా అనేది ఇక్కడ సమస్య. ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది, హల్లెలూయా, ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఆయన తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇంకో విషయం చెప్పనా, యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులరా, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్తమైన వారులరా, నా యుద్ధకు రండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రయాసపడేవారు ఎవరి యుద్ధకు రావాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యుద్ధకు రావాలి. మన ప్రయాసం అంతటిని ప్రభు మోసి, ఆయన యొక్క సిలువ భుజం మీద సిలువ రూపంలో మోసి, మన భారాన్ని అంతటిని మోసి ఆయన మనకి తేలికను చేశాడు మనల్ని. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఆయనకి ఇష్టులుగా ఉండాలి అని అర్థమిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభా, నేను నీకు ఇష్టున్నా కాదా, నేను నీకు ఇష్టమేనా? చిన్నపిల్లల్ని అడుగుతాం, నేను అడుగుతాను, మీరు అడుగుతారా? అడగరా? కానీ మా ఇంట్లో చిన్నపిల్లల్ని పదే పదే అడుగుతూ ఉంటాను, ఎందుకంటే నేనంటే ఇష్టమైనారా అని. రోజుకు కనీసం ఒక్కసారి అని అడుగుతాను, రే నేనంటే ఇష్టమైనారా, నేనంటే ఇష్టమేనా అని అడుగుతాను ఎందుకో అని. మనల్ని కనుక మన ప్రభు నేనంటే నీకు ఇష్టమా అంటే, ఎస్ ప్రభు, ఓ ఎస్, నువ్వంటే నాకు ఇష్టం లేకపోవడం ఏంటి, ఎందుకంటే నాకు యమా ఇష్టం అని చెప్తాం అని మనమే యేసుక్రీస్తు ప్రభుని అదే మాట అడిగితే, యేసయ్యా నేను నీకు ఇష్టమేనా అని అడిగితే ఆయన మౌనంగా ఉండిపోతాడా, లేదంటే నువ్వు నాకు ప్రియుడవు అని చెప్పి చెప్పినట్లు చెప్తాడా? దానియేలు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నవాడు దావీదు ఉన్నాడు. ప్రభు మన గురించి నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి అనగలడా? దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళు ఒక ప్రార్థనలో నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభా అని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, నాకు ఇష్టమే అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన నాకు ఇష్టమే అని అన్న మాట అక్కడ పలికినాయని ఇక్కడ పలకడా? తప్పనిసరిగా పలుకుతాడు. నువ్వు నేను ప్రభు సన్నిధిలో ఈరోజు ఒక మంచి ప్రశ్న, ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి ఉపమానం, వర్తమానం, ఇది మనం ఎదుర్కొండలేదేమో కానీ ఈ మాటలు చాలా లోతైనటువంటి మాటలు, ఇవి చాలా ఆత్మీయ సత్యాల్ని
మనల్ని బలపరిచి పురుగొల్పేటువంటి మాటలు ప్రభు గారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు. నేను చాలా నెమ్మదిగా మీతో మాట్లాడుతున్నాను. ఈ నెమ్మదిగా మాట్లాడేటువంటి ఈ మాటల్లో చాలా భారం లేదా చాలా లోతైనటువంటి సత్యం ఇమిడి ఉందని చెప్పి వింటున్నటువంటి మనందరం కూడా గ్రహించాలి. చాలా సింపుల్ అన్నమాట ఇది. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఏం కాదు. ఈ వచనం దగ్గర నేను ఆగిపోయాను, ముందుకు వెళ్ళడం లేదు. ఇంకా మార్కు సువార్త 3:13 వచనం దగ్గరే నా యొక్క ప్రసంగం లేదా నా వర్తమానం క్లుప్త వర్తమానం తిరుగుతూ ఉంది. ప్రభువుకి నీవు నేను ఇష్టమా కాదా? ప్రభు అంటే మనకి ఇష్టమే, దట్ ఈజ్ ఓకే. కానీ ప్రభువుకి నీవు నేను ఇష్టమా కాదా? మనం ఈ ప్రార్థన ముగించేలోపుగా ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తండ్రి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. ఎవరు నన్ను మర్చిపోయినా నాయన నువ్వు నన్ను మర్చిపోలేదు. ఎవరు మమ్మల్ని కాదనుకున్నా ప్రభా, వద్దనుకున్నా నువ్వు నన్ను ఎప్పుడు వద్దనుకోలేదు, కాదనుకోలేదు ప్రభా. దేవా నువ్వు మంచి దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తండ్రి. అయితే నేనంటే నీకు ఇష్టమా కాదా అనేది ఒక ప్రశ్న, ఎప్పుడు రాని ప్రశ్న, ఎప్పుడు కలగనటువంటి ప్రశ్న ఈరోజు కలిగింది ప్రభా. దేవా నేనంటే నీకు ఇష్టమేనా అని స్పష్టంగా నువ్వు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఇష్టమైన వారికి ఇచ్చేటువంటి రెండు ఆయుధాల గురించి 14 రాశారు. ఒకటి సాతాను మీద మరి యుద్ధం చేయడానికి జయం ఇచ్చేటువంటి పరికరం. దేవునికి స్తోత్రం. యుద్ధం చేయడానికి ఆ యొక్క జయ అనుభవం. దేవునికి స్తోత్రం. రెండవది వాక్యమైనటువంటి ఖడ్గం. మొదటిది సాతాను మీద యుద్ధం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి రుధిర ధారలు. దేవునికి స్తోత్రం. యేసయ్య చివరి ఒట్టు వరకు ఆయన ఒక రక్తాన్ని కార్చారు. మీకు మనం 7 చెప్పుకునే సమయంలో కానీ లేదా గుడ్ ఫ్రైడే సమయంలో కానీ లేదా అనేక సందర్భాల్లో మీకు నేను చెప్పాను. యేసయ్యను మరి ఆ యొక్క బళ్ళంతో పొడిచినప్పుడు నల్ల నీరు వచ్చింది. అంటే అది వాటర్ అన్నమాట. సాధారణంగా మీకు తెలుసా బాడీలో మరి 70% బరువు అంతా కూడా వాటర్దే, వాటర్ కంటెంట్ అన్నమాట. మిగిలినటువంటిది అంతా కూడా 30% ఉంటుంది. ఈ యొక్క వాటర్ డిహైడ్రేషన్ అయిపోయిన వ్యక్తి పక్కగా సన్నగా ఎండిపోయి ఉంటాడు. మరి మామూలుగా 60 తోగేటువంటి వ్యక్తి ఆ విధంగా వాటర్ అంతా పోతే మరి 30 అవుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కనికరములో, ఆయన యొక్క కృపలో ఆయన రక్తపు బొట్టు చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కాల్చారు. అందుకనే బళ్ళని తెల్ల పొడిచినప్పుడు బ్లడ్ అయిపోయిన తర్వాత ఇంకా రక్తం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ రుధిరమే, ఆ రక్తమే మనకి ఈరోజు గొప్ప ఆయుధంగా ఉంది. దేవునికి యేసుక్రీస్తు రక్తాన్ని మన మీద కప్పుకుందాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే అస్వస్థతలో ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తు రక్తం చేత ప్రభు బాగు చేయాలి. యేసయ్యని రక్త రుధిర ధారలు ప్రభా ఆయన మీరు అనుగ్రహించి వారి మీద స్వస్థత అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేయాలి. మరి మన మధ్యలో ఎజ్రా గారి యొక్క సోదరులు యెహోషువా గారి కోసం మనం ప్రార్థన చేసాం. మరి అనేక మంది ప్రార్థన చేశారు. మరి దేవుని యొక్క సేవకుడిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు, స్వస్థపరిచారు. ఇంకా అనేక మంది స్వస్థత పొందారు. ఇంకా ఎవరెవరైతే మరి కోవిడ్ బారిన పడ్డారో వారందరినీ కూడా స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరి వైరస్ పారిపోవాలన్నమాట. లేదంటే దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సాతాను యొక్క ఎత్తుగడలన్నీ లయమైపోవాలి. సాతాను చాలా ఎత్తుగడలు వేస్తుంది అన్నమాట. మన మీద యుద్ధం ఎలా చేస్తుంది అంటే మన పక్షంగానే ఉన్నట్టుగా మరి ఆ మరి యుద్ధం చేస్తుంది సాతాను. చాలా జుత్తులు మారే అన్నమాట. మరి అవ్వ ఆదాముల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మామూలుగా ఎలా వచ్చింది సాతాను? వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నట్టుగా వచ్చింది సాతాను. మనకి ఏదో మేలు చేస్తున్నట్లుగా మనల్ని మభ్యపెట్టి మన మీద జీవం సాధించడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. అది దెయ్యపు క్రియ, దెయ్యపు ఆలోచన. కాబట్టి మనల్ని దేవుడు ఆ యొక్క సాతాను మీద జయం ఇవ్వడానికి ఈరోజు యేసు రక్తమే జయం అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నా మాట మీరు ఉన్న చోట వినిపిస్తుందా? వినిపిస్తున్నట్లయితే ఆ మాట ద్వారా యేసు రక్తము జయము అనేటువంటి ఆ యొక్క తరంగ దైర్ఘ్యం ద్వారా ప్రాంతమంతయు యేసు రక్తపు ప్రభావము చేత నింపబడునుగాక. ఆమెన్ చెప్పండి అందరూ. యేసు క్రీస్తు రక్తపు ప్రభావము చేత నింపబడునుగాక. ఆమెన్.
నేను పలుకుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రభావము చేత మనకు సమస్యలన్నిటి మీద ప్రభు మనకి జయం అనుగ్రహించును గాక. మనకు ఆయన మనం ఆయనకి ఇష్టలుగా ఉండినట్లుగా ప్రభు చేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో అలాంటి ఇష్టతను మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉండడం ఒకటి, రెండవదిగా మనం ఆయనకి ఇష్టలై ఉండడం ఒకటి. దేవుడు సన్నిధిలో మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారిలారా చూడండి, ఆ ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆయన శిష్యుల పేర్ల గురించి వ్రాస్తూ చూడండి, చాలా ఆశ్చర్యం ఇది. 16వ వచనం చదవండి. ఆయనకి ఇష్టలైనటువంటి వారి పేర్లు లిస్టు చదువుతున్నాను. హలో వింటున్నారా, వింటున్నారా? ఆయనకి ఇష్టలైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారికి ఇష్టలైనటువంటి వారి పేర్లు లిస్టు చదువుతున్నాను చూడండి. వారెవరనగా 16వ వచనం నుంచి, ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదయ కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనేర్గసు అని పేరు పెట్టి, బోయనేర్గం అనగా ఉరిమెడు వారిని అర్థము. ఇంకా ఆంద్రియ, ఆయనకి ఇష్టలేనటువంటి వారి పేర్లండి, ఫిలిప్పు, తర్వాత బర్తులమయ్యి, తర్వాత మత్తయి, తోమ, ఎవరు మన తోమ, మన భారతదేశం వచ్చిన తోమ, అనుమానితుడని పేరు కలిగినటువంటి తోమ, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను. ఇప్పుడు చదవండి, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు గమనించాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే యోధాలుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయనను అప్పగించినప్పుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో మరి మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ఆయన మనల్ని ఇష్టడిగా ఉన్నాడు. అయితే ఆయన మనల్ని దగ్గరకు వచ్చిన తర్వాత యోధ ఎప్పుడు ఆయనను అప్పగించాడో, ఎప్పుడు ఆయన సిలువుకు బలి అయ్యాడో, ఆయన తనే పశ్చాత్తాపడి మరి భూమిని విడిచిపెట్టేశాడు యోధ. అదే సమయంలో యోధ ఏం చేసి ఉండాల్సిందంటే, యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పి అడుగు ఉండాల్సింది. దేవునికి స్తోత్రం. ఆ సిలువులో ఒక దొంగ ఇన్స్టెంట్ గా ప్రభువా నన్ను నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అడిగినటువంటి దొంగనే క్షమించినటువంటి యేసయ్య, మరి ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని అప్పగించినటువంటి యోధాని క్షమించడా? కాబట్టి యోధ పని చేయలేదు. యోధాలో పశ్చాత్తాపం లేదు. యోధ నేను తప్పు చేశాను, లేదా నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించాను, యేసుక్రీస్తుని మరి కుట్టించాను, యేసుక్రీస్తుని అవమానపరిచాను, యేసుక్రీస్తుని నేను నిందించాను అనేటువంటి పశ్చాత్తాపం లేదు. మరి అలాంటి పశ్చాత్తాపం యోధా పడుంటమైతే ఏ విధంగా జరుగుండేదో, అసలు ఈ యొక్క స్టోరీ అంతా ఏ విధంగా జరుగుండేదో. ప్రియమైనటువంటి వారిలారా, మనకు గుణపాఠంగా లేదా మనకు పాఠంగా ఆ యొక్క విషయం అంతా వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి చేత గెలవబడ్డాం, రక్షించబడ్డాం. అందుకని ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నాం మనందరం. దేవునికి స్తోత్రం. 12 మందిలో యోధా కూడా ఉన్నాడు. అయితే సార్వత్రిక సంఘం అనబడిన చోట నువ్వు నేను కూడా ఉన్నాం. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఆయన ఇష్టలమా కాదా అనే ప్రశ్న తరచి వేస్తున్నాను. ఈరోజు ప్రసంగం పేరు పెట్టాలి అని అంటే ఏం పేరు పెడతారు చెప్పండి మీరు. ఈరోజు ప్రసంగానికి సింగిల్ లైన్ టైటిల్ పెట్టండి అంటే మీరు ఏం పెడతారు? ఎజ్రా గారు చెప్తున్నారు. ఎస్, ఎజ్రా గారు. ఓకే, ఏమని చెప్తాం ప్రసంగ మనం టైటిల్ పెట్టాలంటే ఏమని చెప్తాం? ప్రభు అడుగుతున్నాడు, నేనంటే నీకు ఇష్టమా అనేటువంటి ప్రశ్న అని టైటిల్ పెడతాను. నేనైతే నేనంటే నీకు ఇష్టమేనా అనే టైటిల్ ట్యాగ్ లైన్ లో యేసుక్రీస్తు అని చెప్పి యేసుక్రీస్తు అడుగుతున్నాడు మనం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క చిన్న ప్రసంగంలో
నిశ్చయంగా నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా మన యొక్క మనసుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి స్థితి ఉంచాడని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే నాకు ఇష్టమే ఇవంటే నాకు బాగా తెలుసు నాయన నేనంటే నీకు ఇష్టమేనా నాయన నా యొక్క పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా వెరిగిన దేవుడు దేవా నేనంటే నీకు ఇష్టడుగా ఉండినట్లుగా సహాయం చేయండి ఆ వరమియ్యి ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర అడగాలి మనం దేవునికి స్తోత్రం నేను నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు ముగించిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం దేవా నేను నీకు మీకు ఆయన మేమందరం ఇష్టలుగా ఉండనట్టుగా సహాయం చేయండి చిన్న గుంపుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి మాకేమీ కాదయ్యా నీకు ఇష్టలుగా ఉండినట్టుగా సహాయం చేయండి ప్రభా అని చెప్పి దేవుని యొక్క ఇష్టతను పోగొట్టుకున్నట్లయితే మన జీవితాల్లో మనం ఏమీ సాధించిన వారం కాదు మనకు ప్రభు ఎంత ఇష్టమైనా కానీ ప్రభు దృష్టిలో మనం ఇష్టలుగా లేకపోతే ఏంటి సంతోషం ఏంటి చెప్పండి ఏమి సంపాదిస్తే ఏంటి ఏం పొందుకుంటే ఏంటి కాబట్టి ఈరోజు ఏకైక అంశం ప్రభా నేను నీకు ఇష్టుడుగా ఇష్టురాలుగా ఉన్నట్టుగా సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థనతో పాటుగా ఎవరెవరైతే కోవిడ్ బారిన పడ్డారో ఇంకా వాళ్ళందరినీ ప్రభు స్వస్థపరిచి రక్షించేటట్లుగా ప్రార్థన చేద్దాం మూడు ప్రార్థనలు చేద్దాం ఈరోజు సమయం ఉంది ఇంకా నేను నా మాటలు ముగిస్తున్నాను నేను ముగించేలోపు మరోసారి మరలా చదువుతున్నాను మార్కు సువార్త 3:13 మీకు వీలైతే మీరు కూడా నాతో పాటుగా మార్కు సువార్త 3:13 తెరచి నాతో పాటుగా చదవండి ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి మరలా చదువుతున్నాను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో విత్తబడినటువంటి వాక్యం ఫలించులాగున ప్రభా నేను మేము మీకు ఇష్టలుగా ఉండినట్లుగా సహాయం చేయండి అని అడుగుతూ రెండవదిగా ఎవరెవరైతే కోవిడ్ బారిన పడి అనారోగ్యంగా ఉన్నారు వారందరూ కూడా స్వస్థత పొందినట్లుగా దయచేసి ప్రార్థన చేద్దాం మన మధ్యలో ఉన్నటువంటి తులసమ్మ గారు ఉన్నారా తులసమ్మ గారు ఉన్నారండి చిన్న ప్రార్థన చేయండి విత్తమైన వాక్యం ఫలించేటట్లుగా తర్వాత కోవిడ్ బారిన పడి ఎవరైనా వాళ్ళందరూ కూడా పొందినట్లుగా ప్రార్థన చేయండి ఏకీభిందాం మిగిలిన వారందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోండి తులసమ్మ గారు ప్రార్థన చేస్తారు స్తోత్రం తండ్రి పరలోకమని ఇష్టమైన వారిగా ఉండేందుకు గొప్ప చూపు మనం అడుగుతున్నాం ఎస్ఐ అట్టి విధంగా మేము జీవించడానికి మీరే దయ చూపించండి ఎస్ఐ తండ్రి ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతున్నాయన అయ్యా కోవిడ్ నాయన బారిన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా తండ్రి ప్రతి ఒక్కరికి మీ సాయం దయచేయమని అడుగుతున్నాం ఎస్ఐయా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన అయ్యా ప్రతి ఒక్కరు ఎంతో రోగంతో ఎంతో వేదనతో అయ్యా ఎస్ఐయా మంచం మీద పడే అయ్యా లేవలేని పరిస్థితుల్లో అయ్యా బిడ్డలందరూ ఉన్నారయ్యా అయ్యా వారి కుటుంబంలో నాయన ఎస్ఐయా వారు పడే ఒక ఆవేదన మీరు చూడండి నాయన ఎస్ఐయా అయ్యా ఈ పునరుద్ధరణ ప్రతి బిడ్డని మీరు ముట్టండి నాయన ఎవరైతే కోవిడ్ తో బాధపడుచున్నారో ఎస్ఐయా ఎవరైతే మంచం మీద ఉన్నారో ఎవరైతే నాయన దగ్గుతో గర్వంతో అయ్యా బలహీన పడి ఉన్నారో అయ్యా ప్రతి బిడ్డని మీరు ముట్టండి నాయన దేవాయిగా మీరు ముట్టండి నాయన తండ్రి వారిని స్వస్థపరచండి నాయన తండ్రి దేవాదాయుజనులు ఎంతో అనారోగ్యపోయి ఉన్నారు తండ్రి నాయన నాయన ఇంటికి వచ్చి మళ్ళా నాయన హాస్పిటల్ తీసుకువెళ్తున్నారు ఎస్ఐయా తండ్రి దేవ మీరు ముట్టండి నాయన అయ్యా పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి విడుదల అయ్యా తండ్రి మీరు ముట్టండి నాయన నుంచి పాదాల వరకు మీరు ముట్టండి నాయన త్వరగా నాయన తండ్రి కోవిడ్ ని నాయన మీరు తెలుసుకోండి నాయన శాతాన్ని పట్టి పీడిస్తున్నట్టు భయంకరమైన శోధుల నుంచి అయ్యా బిడ్డలందరినీ స్వస్థపరచుదని అడుగుతున్నాను ఎస్ఐయా అయ్యా మీరు దాన్ని చూపించండి మీరు కృప చూపించండి మీ ఆకలిని ప్రతి బిడ్డని కట్టండి స్వస్థపరచండి నాయన సహాయం చేయమని దేవ ఈ సమయంలో నాయన చిన్ని ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని పరిస్థితి నన్ను అడిగి వేడుకున్నాను ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేస్తున్నటువంటి తులసమ్మ గారికి ప్రభు యొక్క నామంలో వందనాలు
మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ మన మధ్యలో ఉన్నారు. అమ్మ ఉన్నా, అమ్మ ఉందా, అమ్మ అక్కడ ఎవరున్నారు అన్మ్యూట్ చేసేవండి. అమ్మ ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తుంది. ఉన్నారా సతార్జీ? ఫోన్ ఎవరి దగ్గర ఉంది? చిన్న ప్రార్థన అమ్మా, చిన్న ప్రార్థన. ఆ ప్రభా, మేము అందరం నీకు ఇష్టలుగా ఉండినట్లుగా సాయం చేయండి అనని, తర్వాత కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళని ప్రభు స్వస్థపరచలాగిన చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రములు స్తోత్రములు ప్రభువ, దైవ సహాయం చేతండి నాయన. ఈ వాక్యాల ద్వారాగా మేము బలపరచడానికి సహాయం చేతండి నాయన. నాయన ఈ కరోనా రోగాలతోటి బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన. వాళ్ళందరినీ స్వస్థపరచు ప్రభువ నాయన. తల్లిదండ్రులు లేని వాళ్ళు, బిడ్డలు పసిబిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలను ఆదుకోనైనా ప్రభువ దేవ, స్తుతి స్తోత్రాలు నాయన. గుడి బాబురావు గారికి కరుణ వచ్చిందినైనా, ఆ బిడ్డను స్వస్థపరచు ప్రభా దేవ, స్తుతి స్తోత్రాలనైనా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉండు తండ్రి ప్రభు. డాక్టర్లకు తోడుగా ఉండు తండ్రి, దైవజనులకు తోడుగా ఉండు తండ్రి, ప్రతి సంఘానికి తోడుగా ఉండు తండ్రి దేవ, స్తుతి స్తోత్రాలనైనా. నాయన గాలిని గద్దించే, సముద్రాన్ని గద్దించే ప్రభ, ఈ కరుణా రోగాన్ని గద్దించే ప్రభా దేవ, స్తుతి స్తోత్రాలు. యేసురాజా, యేసునన్న నీకు అనేక వందనాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించు తండ్రి, యేసునమ్మని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేసినటువంటి అమ్మను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించలాగిన మన మధ్యలో ఉన్న నసీమా గారు ప్రార్థన చేస్తారు. నసీమా ప్రార్థన చేద్దాం. అన్మ్యూట్ లో పెట్టు. నసీమా ప్రార్థన చేస్తున్నారా లేకపోతే? తండ్రి ప్రభు, పరిశుద్ధుడా, మహాగంధ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభు. తండ్రి నేను ఇదిగో తండ్రి, ఈ నెలలో తండ్రి ప్రభు, ఏ ఆదివారం రోజున తండ్రి ప్రభు ప్రార్థన జరిగిన సహాయం చేస్తావు తండ్రి ప్రభు. నాయన ప్రభు తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఈ కోవిడ్ గురించి తండ్రి ప్రభు, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు లాక్డౌన్ లో అయితే పెట్టారు తండ్రి ప్రభు. నాయన తండ్రి ప్రభు, ఇప్పుడు వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరికి కరోనా నుంచి తండ్రి నాయన తగ్గించేలా చేయతండి ప్రభు. పరిశుద్ధుడు, ప్రతి ఒక్కరు కోవిడ్ బారిపడిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు దయచూపండి ప్రభు. తండ్రి ప్రభు, ఇదిగో తండ్రి, ఈ వారం తండ్రి ప్రభు ఈ ఆరాధనలో గడిపిన సహాయం చేస్తావు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు నైనా తండ్రి ఇందులో జాయిన్ అవ్వడం సహాయం చేస్తావు తండ్రి ప్రభు. ఎజ్రా గారిని, తండ్రి వాసు సార్ని, అలాగే తండ్రి పిన్ని గారు వాళ్ళ ఫ్యామిలీని, అత్తయ్యగారు వాళ్ళ ఫ్యామిలీని తండ్రి ప్రభు ఇందులో పాల్గొని సహాయం చేస్తావు తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి తండ్రి ప్రభు. నేను చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. అమేన్. అమేన్. ప్రార్థన చేసినటువంటి నరసింహను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని మహిమపరుస్తున్నాను. ఇంకా సమయం ముగింపులోనికి వచ్చింది. ఆ విత్ ఇన్ 3 మినిట్స్ లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. మరి అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ మిగిలినటువంటి వారందరి కోసం, మన కుటుంబాలు, మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్వస్థత పొందినట్లుగా, ఆ ప్రతి ఒక్కరు స్వస్థత పొందినట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రార్థనల ద్వారా దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఆ చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ఒక అద్భుతం ఏంటంటే, మనం ఏ వారం కూడా మిస్ అవ్వకుండా జూమ్ లో ఈ విధంగా చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరి లాక్డౌన్ తీసేస్తారేమో, తీసేసిన తర్వాత
మరలా మనం కలిసి ముఖాముఖిగా ప్రభుని స్తుతించేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా ప్రభుని స్తుతించుదాం. అంతవరకు కూడా మీరు జాగ్రత్తగా క్షేమంగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, తప్పనిసరిగా మాస్క్ ధరించి బయటకు వెళ్ళండి. మనం బయటకు వెళ్ళి పనులు కొన్ని చేసుకోవాలి తప్పదు కాబట్టి మాస్కులు పెట్టుకుని బయటకు వెళ్ళండి. అందరూ జాగ్రత్తగా ఉండమని మనసారా మనందరినీ ఆశిస్తూ ప్రార్థన చేస్తూ మరి ఎవరెవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థనగా నేను చేస్తున్నాను, అందరూ ఏకీభవించండి. ముగింపు ప్రార్థన చేసి దీవెన తీసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రిపరలోపదాన్ని నీ పొందనాలు. ఇంతవరకు మీరు సహాయం చేశారు. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఆయన ఆయనకు ఇష్టమైనటువంటి వారిని పిలువగా వారు ఆయన ఎత్తుకు వెళ్ళరు అనేటువంటి మాట ఈరోజు మేము ధ్యానం చేసుకున్నాం. ఒక లైన్, సింగిల్ లైన్ ప్రభుది, కానీ మమ్మల్ని ఆలోచింపజేసింది. నిజమే యేసు ప్రభు, నీవంటే మాకు ఇష్టమే, నేను మేము మీకు ఇష్టలుగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి ఉన్నా, ఏం సాధించినా నేను మీకు నాయన నేను మేము మీకు ఇష్టలుగా లేకపోతే ఏంటి ప్రభు సాధించింది? అందుకనే మీకు ఇష్టలుగా ఉండినట్లుగా మాకు సహాయం చేసి కనికరం చూపించి మేలు చేయమని, వాక్యం నాలో వాళ్ళు ఫలింప చేయమని. ఇదిగో ప్రభు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారు, ఎవరైతే ప్రభు బలహీనంగా ఉన్నారు, ఎవరైతే దేవా వందనాలు తండ్రి, నైనా వందనాలు ప్రభా, బలహీనంగా ఉన్నారు, వారందరినీ మీరు స్వస్థపరచండి, వారందరినీ మీరు బాగు చేయండి ప్రభా. మీరు స్వస్థపరిచి సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి సహాయం చేస్తున్నాయి ప్రభు. నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తునామని ప్రార్థన అడిగి ప్రతిఫలం పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుయు పరిశుద్ధాత్మ దేవులన్యోన్య సహవాసమును కూడి ఉన్న మనకును మన కుటుంబాలకును తోడయండి. అనారోగ్యంగా ఉండేటువంటి వారు మన వారందరినీ ప్రభు స్వస్థపరిచి ప్రభు బాగు చేసి మనందరినీ ప్రభు యొక్క రాకడికి సిద్ధపాటు చేయను గాక, ఆమేన్. అందరికి వందనాలండి.